రాజం మహేంద్రవరం కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పుస్తకాల స్టేషనరీ పంపిణీ ర్యాలీ అంకంపాలెం నార్కిడిమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థుల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వ జాతీయ యువజన అవార్డు గ్రహీత చింతా మోహిత్ కృష్ణ సేకరించిన నోట్ పుస్తకాలు స్టేషనరీ పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని పడాల రామకృష్ణారెడ్డి, గొలుగూరి ఆదిరెడ్డి, గొలుగూరి సత్యనారాయణరెడ్డి, మల్లెడి గోపాలకృష్ణ, బాటరీ షాపు సోమిరెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరుణ మెజీషియన్, ఉపాధ్యాయులు, మా గురువర్యులు శ్యామ్ గారు, అను అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 1000 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ పంచిపెడుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 36 మంది విద్యార్థులకు పెన్నులు పెంచినట్టు వారి యొక్క సేవాతత్పర్యాన్ని చాటుతున్నారు. అదేవిధంగా వృద్ధులకు మందులు, బట్టలు పంచిపెడుతూ వారి యొక్క సేవాతత్పరాన్ని చాటుతున్నారు. అదేవిధంగా మా పాఠశాలకి ఇచ్చేసి శ్యామ్ కుమార్ గారి సహకారంతో పడా రామకృష్ణారెడ్డి గారికి, పాఠశాల అధినేత ఆరెడ్డి గారు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు కలుస్తున్నందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాణించడానికి అవకాశం ఉన్నాను. మంచి ప్రోగ్రామ్ శ్యామ్ గారు చాలా సంతోషించాను. కార్యక్రమం చేయడం వల్ల చాలా ఆనందండి. విషయం ఏంటంటే మనకి డబ్బు ఉన్నవారికి చేయడం వల్ల అది సమానం అవుతుంది, కానీ ఇలాంటి స్కూల్ పిల్లలకి మనకి తగిన వారిలో హెల్ప్ చేయడం అనేది అది భగవంతుడు మన కుటుంబాన్ని మరి మంచి స్థితిలో వైశ్వర్యాలను దయచేస్తారండి. ఎవరైనా సరే ఏ చాలా సంస్థలను స్థాపించడం జరుగుతుంది, వాళ్ళు ఏ పిల్లలకి వాళ్ళు పేదవాళ్ళకి మరి సహాయం చేస్తారు రోజుల్లో, అది భగవంతుడి దృష్టిలో కూడా, ప్రజల దృష్టిలో కూడా, సమాజంలో కూడా, అటు రాజకీయ నాయకుల్లో కూడా మంచి గుర్తింపు కలుగుతారు.